హలో అండి, ఈరోజు దోసకాయ ములక్కాడతోటి చాలా మంచి కర్రీ, టేస్టీ కర్రీ, అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. విటమిన్ సి ఫుల్గా ఉంటుంది. దోసకాయ అందరికీ తెలిసిందే. అలాగే దానిలో కాంబినేషను చిన్న బంగాళాదుంప కూడా వేస్తున్నాము. ములక్కాడలు ఇలా అన్నీ కూడా ఇలా ఫ్రెష్గా ఉన్నాయి, తెచ్చుకుని వేసుకుంటే బాగుంటుంది. దేశీ టమాటాలు అయితే తక్కువ వేసుకోండి, మామూలు టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. పొల్లటి దోసకాయ అయితే కూర టేస్టీగా ఉంటుంది. మీరు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. చెత్త కొట్టకుండా ఇలా వేసేస్తే బాగుంటుంది కూరలోకి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటే మన కూరకి గుజ్జు వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువసేపు వేయించొద్దండి, మనకి కూర గుజ్జుగా ఉండాలి కాబట్టి. ఎర్రగా వేయించకుండానే మీ రుచికి సరిపడా కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించండి, కారం ఎక్కువ వేసుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, అది మీ ఇష్టం. కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని రకాల ముక్కలు అన్నీ వేసేసి ఈ బంగాళాదుంప ఈ సైజు ముక్క అయితే కరెక్ట్గా ఉంటుంది. దోసకాయ రెండు కూడా సమానంగా ఉంటాయి. మీరు దోసకాయ ఉడకదండి, కొంచెం గట్టిగా ఉంటుంది, టైం పడుతుంది. అలా టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లో వేసేసుకుని రెండు విజిల్ రానిచ్చేయండి, అది మీ ఇష్టం. నేనైతే విడిగానే వండుతున్నాను. పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం సేపు అటు ఇటు తిప్పి సిమ్లో పెట్టండి. సిమ్లోనే ఉడకాలి. కొన్ని కూరలు అండి సిమ్లో ఉడికితేనే బాగుంటుంది. అది కాకుండా మనం ఉప్పు వేయట్లేదు, మాడిపోతుంది. ఉప్పు ముందే వేస్తే ఉడకదు దోసకాయ. అందుకని చెప్పి ఉప్పు తర్వాత వేస్తాం కాబట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు సన్నగా తరిగిన టమాటాలు. ఈ మధ్య టమాటాలు చాలా గట్టిగా ఉండి అసలు ఉడకను కూడా ఉడకట్లేదండి. అందుకని సన్నగా తరుక్కుంటే మీకు గుజ్జు కూడా వస్తుంది. లేదా మిక్సీ వేసుకోండి. కొంచెం ఉప్పు, కారం కూడా అంతే మీ టేస్ట్ని బట్టి వేసుకొని. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి మళ్ళీ కూడా ఇవన్నీ తిప్పేసేసి మళ్ళీ కొంచెంసేపు బాగానే ఉడకనివ్వాలండి. మళ్ళీ మూత పెడితే కాసేపటికి నీరు కూడా వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం నీరు వస్తుందండి. చక్కగా దగ్గర ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా ముక్క మెత్తబడిపోయింది అనుకోండి దోసకాయ బాగుండి, ఎక్కువ టైం పట్టదు, అది మీ ఇష్టం. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది ఈజీగా. ఇలా మనకు గుజ్జు కావాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసి సరిపడా నీళ్లు పోసుకోండి. మనం అన్నం కలుపుకోవాలన్నా దేనికైనా సరే ఎటువంటి పొడులు దీనికి వాడవసరం లేదండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేస్తారు చాలామంది, అవసరం లేదు. ఇది ఒరిజినల్ ఫ్లేవర్స్తోనే బాగుంటుంది. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది పూర్వం నుంచి ఉన్న కూరేనండి, పాతకాలం కూరే. మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు అలా ఉడకనిచ్చి తీసేయండి. ఈ దోసకాయ పులుపు అంతా ములక్కాడకి బంగాళదుంపకి పట్టి పుల్ల పుల్లగా బంగాళదుంప ముక్క కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, దేనికైనా బాగుంటుంది. హెల్దీ కర్రీ అండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది.